ఎహెడ్ అంటే మనలో మనం మార్పు చూసుకుంటూ సెల్ఫ్ మోటివేషన్ తోటి ప్రతి దాంట్లో ముందంజ వేస్తూ వెళ్ళాలి అనే ఆశయంతో ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ పెటల్స్. సో అసలు ఏంటి ఈ లుకింగ్ హెడ్ ఒక బుక్ లాగా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఎస్, ఈ ఇయర్కి ఇది నేను ప్లాన్ చేసుకున్న ప్లానర్ కమ్ జర్నల్. సో దీని గురించి మరి లేట్ చేయకుండా చక్కగా స్టార్ట్ చేసేస్తాను. సో వీడియోని మాత్రం మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్లానర్ కమ్ జర్నల్ అని చెప్తున్నాను. ప్లానర్ మన లైఫ్లో ఏదైనా ఒక మంచి ప్రొడక్టివిటీతోటి మనలో మన మార్పు చూసుకుంటూ సెల్ఫ్ మోటివేషన్తో ముందుకు వెళ్ళాలి అంటే డెఫినెట్లీ మనకి ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ కోసమే ఇది నేను పర్చేస్ చేశాను. అండ్ జర్నల్ అని ఎందుకు అంటున్నానంటే సపరేట్గా డైరీలా కాకుండా నా లైఫ్ జర్నీని మొత్తం, మిస్టేక్స్ కానీ, పాజిటివ్స్ కానీ, నెగిటివ్స్ కానీ, నేను అనుకున్న గోల్స్ రీచ్ అవుతున్నానా, నాకేమున్నాయి, ఇట్లా చాలా పాయింట్స్ నేను ఇందులో పుట్ ఆన్ పెట్టచ్చు. సో అందుకనే జర్నల్ అన్నాను. సో మీరందరికీ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇలాంటి బుక్స్ మేము కూడా పర్చేస్ చేయాలి అని. అది పర్సనల్ ఒపీనియన్ అండి. ఇలాంటి బుక్స్ పర్చేస్ చేసే ఇవన్నీ చేయాలి అని లేదు. మీ ఎవరికైనా డైరీ ఇంట్రెస్ట్ ఉంటే డైరీ మీద పెట్టుకోవచ్చు, ఒక వైట్ షీట్స్ మీద రాసుకోవచ్చు మీ ప్లానింగ్ అనేది. లేదు అంటే సమ్ బుక్స్, సమ్ పేపర్స్, మీ అంతటి మీరు ఒక ప్లాన్ అని డిజైన్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలా కొనాలనే లేదు. బట్ నా చిన్న సజెషన్ ఏంటంటే, ఫస్ట్ టైం ఇలా మోటివేషన్తో వెళ్తూ ఉన్న వాళ్ళకైతే ఒక చిన్ని ఇంట్రెస్ట్తో ఎక్కడా నెగిటివిటీతో వెనక్కి వెళ్ళకుండా పాజిటివిటీతోనే వెళ్ళాలి అని అనుకుంటే ఇలాంటి ప్లానర్ కమ్ జర్నల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇందులో చాలా మోటివేషన్ కాలమ్స్ ఉంటాయి, చాలా థీమ్స్తో వాళ్ళు డిజైన్ చేస్తారు. సో మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, రాయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్లీ మనకు ఉంటుంది. సో అందుకనే ఇది స్టార్టింగ్ చేసే వాళ్ళకి నేను డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. సో ఒక్కసారి మనం ప్లానర్ ట్రై చేస్తే రాయటము, నెక్స్ట్ ఇయర్కి మనమే మన ఓన్ ప్లానర్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ఒక్కసారి ప్లానర్ మొత్తం ఫాలో అయ్యి చేసాము అంటే మనలో తెలియని మార్పు మనమే చూస్తాము. అలాంటప్పుడు మన ఓన్ ప్లానర్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా అందరికీ? సో మన 365 డేస్ ఉండే మన ఒక 1 ఇయర్ ఆఫ్ మన లైఫ్లో ఈ 365 పేజెస్ ఉండే ఒక బుక్లో మనం డిజైన్ చేసుకోబోతున్నాము. చూద్దాం ఎంతవరకు మనం సక్సెస్ఫుల్ అవుతామో. బట్ పాజిటివిటీతోనే వెళ్ళాలి, మనం సక్సెస్ఫుల్ డెఫినెట్లీ అవుతాము. ఈ ఇందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. లుకింగ్ ఎహెడ్, ఇలాంటి ఒక పేస్టల్ థీమ్ అంటే నాకు ఇష్టము. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇలా మంచి మోటివేషన్స్తో ఉంటే కనుక లైన్స్, డెఫినెట్లీ బుక్ ఎప్పుడు చూసినా మనకు ఒక పాజిటివిటీతోటి బుక్ ఓపెన్ చేయాలి, రాయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. సో నేను సెలెక్ట్ చేసుకున్న థీమ్ ఇది, లుకింగ్ ఎహెడ్. సో ఫస్ట్ మన డీటెయిల్స్ రాసుకోవచ్చు అండ్ మన వర్డ్ ఫర్ ద ఇయర్, ఈ ఇయర్కి మనం ఏమనుకుంటున్నాం ఒక లైన్లో సింపుల్గా రాసుకోవచ్చు. అండ్ ఈ ప్లానర్ని వాళ్ళు ఎలా సెటప్ చేశారు, ఎలా మనం ఫాలో అవుతే హెల్ప్ఫుల్ అవుద్ది అన్నది కూడా హింట్స్ లాగా ఇచ్చారు. హెలో 2024 అంటే ఇలాంటి కొన్ని కాలమ్స్ ఏంటి అంటే మనకి ఇన్స్పిరేషన్గా చాలా ఇస్తాయండి. ఇంటెన్షన్స్ ఫర్ ద ఇయర్, టు ట్రై దిస్ ఇయర్, అఫిమేషన్స్ ఫర్ ద ఇయర్, ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఇంగ్లీష్ రాని వాళ్ళు, హౌస్ వైఫ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు ఎలా చేయాలి అని అంటే డెఫినెట్లీ మీరు కొన్ని తెలుగులో మీకు సంబంధించినవి కొంచెం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది కొన్ని వైట్ పేపర్స్ మీద కూడా పుట్ ఆన్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇన్స్పిరేషన్గా చాలా మోటివేషన్తో చేయాలి అంటే కలర్ షీట్స్ మీద మీ డైలీ యాక్టివిటీస్ని కొన్ని మంచి మంచి డిజైన్స్ వేసుకుంటూ పక్కన హ్యాపీగా రాసుకోండి, మీకు అప్పుడు మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనకు క్యాలెండర్ ఇస్తారు, హాలిడేస్ ఇస్తారు, హాలిడేస్కి తగ్గట్టుగా మనం మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్ అట్ ఏ గ్లాన్స్, మన ఇయర్కి మొత్తం చేయాలనుకున్నవి ఇక్కడ రాసుకోవచ్చు అండి. థింగ్స్, గోల్స్, వాట్ ఎవర్ ద థింగ్ ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ మై విజన్, మనం ఏం చేయాలనుకుంటున్నామో రాయొచ్చు. బోర్డ్ ఇక్కడ కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ దిస్ ఈస్ ద గోల్స్ ఫర్ ద ఇయర్, స్టెప్స్ టు అచీవ్. అంటే ప్రతి మంత్లో మనం ఒక గోల్ అనేది డెఫినెట్లీ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం వల్ల మనం చాలా సాధిస్తాము. గోల్స్ అంటే ఏవో చిన్న చిన్నవి
పెద్ద పెద్దవి అని అనుకోకండి, చిన్న చిన్నవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ 5 o'clockకి లెగవాలి అనుకున్నాను, సో డెఫినెట్లీ నేను లెగవాలి. సో అది కూడా ఒక గోలే మనకి, అది కంటిన్యూస్గా చేయగలగాలి, అది కూడా ఒక అచీవ్మెంటే. అలాంటివి ఇందులో చాలా ఉన్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ సెల్ఫ్ డెవలప్మెంట్, రిలేషన్షిప్స్, లైఫ్ స్టైల్స్, ఇట్లా మనం ఏమేమి చేయాలనుకుంటున్నాం పర్టిక్యులర్ ఫీల్డ్లో, అన్నీ మనం ఇక్కడ పుట్ ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ సెల్ఫ్ అవేర్నెస్ చెక్లిస్ట్. వాట్ బ్రింగ్స్ మీ పీస్, అంటే మనం అసలు ఎంతవరకు ఏ స్టేజ్లో ఉన్నామన్నది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మై ఐడియల్ డే చెక్లిస్ట్, అంటే ఒక డేలో మనం ఎంత మంచిగా స్పెండ్ చేయగలిగాము అన్నది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో మై రీడింగ్ లిస్ట్, ఇది ఒక హాబీ లాగా హ్యాపీగా మీరు బుక్స్ని కానీ ఏదైనా రీడ్ చేసేది పెట్టుకోవచ్చు. సి 2004 గ్లో అప్, ఇలాంటి లెస్ ఆఫ్, ఏది తక్కువైంది, ఏది ఎక్కువ మనం చేయాలనుకుంటున్నాం అన్నది ఇక్కడ రాసుకోవచ్చు. మంత్స్ ఎట్ ఏ గ్లాన్స్, మంత్స్ గురించి కూడా ఏ మంత్లో ఏది ఇంపార్టెంట్ చేయాలనుకుంటున్నాం రాసుకోవచ్చు. లిమిట్లెస్ పాసిబిలిటీస్, కొంచెం టైం తక్కువ గ్యాప్లో ఏమన్నా చేయాలనుకుంటున్నామా, సంథింగ్ ఇట్స్ అది కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇలా మంత్ వైజ్ మొత్తం ఒక చార్ట్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద జనవరి కాలమ్, జనవరిలో మనకి ఇదంతా ఉంటుంది. అండ్ ఇలా ఇచ్చిన తర్వాత జనవరిలో మనం ఏమేమి అఫర్మేషన్స్ చేసుకుందాం అనుకుంటున్నాం ఉంటుంది. ఆ జనవరిలోనే హ్యాబిట్స్ ట్రాకర్, మనం ఏం హ్యాబిటో ఇక్కడ రాసుకొని ఇక్కడ దాన్ని ఆ హ్యాబిట్ ఫాలో అయ్యామా లేదా అని మనం డెఫినెట్లీ ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ మంత్లీ ఇంటెన్షన్స్, టాప్ ఈ మంత్ మన బడ్జెట్ ట్రాకర్ రాసుకోవచ్చు. అండ్ డైలీ యాక్టివిటీస్, డైలీ ఈ డే ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఈ డే ఏంటిది అన్నది డెఫినెట్లీ మంత్, ఇలా ప్రతి మంత్కి మనకి ఉంటుంది. ఇది ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసి మనకి ఒకసారి ఒక చోట రాసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ఏ మంత్ కూడా కాకుండా మనకి వీక్లీ సమ్మరీ కూడా ఉంటుంది. చూసారా, ఈ వీక్కి ప్రతి వీక్ ఎండ్ ఇలా సమ్మరీ, ఈ వీక్ అంతా మనం చేయగలిగిన చేసామా లేదా అన్నది ఈ వీక్లీ సమ్మరీలో కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఒక మంత్ అయిపోయిన తర్వాత థింగ్స్ యు లవ్, నువ్వు ఇందులో ఏం నేర్చుకున్నావు, ఏం చేసావో కూడా మనం రాసుకోవచ్చు. ఈ మంత్ రివ్యూ మొత్తం రాసుకోవచ్చు. ఈ మంత్ మీ బ్రెయిన్లో ఉన్న థింగ్స్ అన్నీ ఇక్కడ డంప్ చేసేయచ్చు. ఇలా ప్రతి మంత్ ఉంటుంది. కమింగ్ టు ద ఫిబ్రవరి, ఫిబ్రవరి స్టార్ట్ చేయడానికి కూడా ఒక మంచి కోడ్తో మనం స్టార్ట్ చేస్తారు. ఫిబ్రవరి డే షెడ్యూల్ మొత్తం ఇక్కడ ఇస్తారు. అండ్ ఫిబ్రవరి గ్లాన్స్, మొత్తం గ్లాన్స్ ఇస్తారు మంత్ది. దెన్ హ్యాబిట్ ట్రాకర్, మూడ్ ట్రాకర్, బడ్జెట్ ట్రాకర్, ఇట్లా ఇది ఇంకా కంటిన్యూ అవుతుందండి మనకి. మనకి మూవీస్ వాచ్ చేయాలనుకునేవి రాయొచ్చు. డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, పాజిటివిటీ సంబంధించి, వాట్ నాట్, ఏది చేయాలనుకున్నా కూడా మనం ఇందులో చేయొచ్చు. డెఫినెట్గా మనం ఒక ప్లానింగ్తో వెళ్ళేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ, కనుక మనం ఇలాంటి ప్లానర్స్ ఫాలో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా హ్యాపీగా రాసుకుంటాము. ప్రతిరోజు ఈవినింగ్ కానీ నైట్ కానీ ఒక 15 మినిట్స్ ప్లానర్కి టైం కేటాయించి ఇలా డిజైన్ చేసుకుంటే మన లైఫ్ మొత్తం 365 పేజెస్ ఉన్నాయి ఈ ప్లానర్లో, హ్యాపీగా పుట్ ఆన్ చేసి హ్యాపీగా సెల్ఫ్ మోటివేషన్తో వాటిని అచీవ్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ అనేది. ఈ కాన్సెప్ట్ మీరు అందరూ ఒక్కసారి ఫాలో అయ్యి ట్రై చేయండి, చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అందరికీ కూడా. సో చూద్దాం ఈ ఇయర్ ఎన్ని సర్ప్రైజెస్ ఈ లైఫ్ మనకి ఇస్తుందో చూద్దాము. ఈ ఇయర్లో రావాల్సిన సర్ప్రైజెస్ అంటే హ్యాపీ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, ఏ సర్ప్రైజ్ అయినా ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్ గోల్ ఐ హ్యావ్ ఇన్ దిస్ ఇయర్. సో నా ప్లానింగ్ అనేది నేను ఇందులో స్టార్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ మీరు కూడా ఒక ప్లానర్ని పర్చేస్ చేయండి, ఆర్ మీ ఓన్ ప్లానర్ని డిజైన్ చేసుకొని మీ లైఫ్లో సెల్ఫ్ మోటివేషన్తో, సెల్ఫ్ రిఫ్లెక్షన్తో పాజిటివిటీ అండ్ ప్రొడక్టివిటీ చూడాలి అనుకుంటే ప్లానింగ్ అనేది కంపల్సరీ. అండ్ యువర్ లైఫ్ జర్నల్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేయండి. సో ఈరోజు ఇదేనండి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా ఐడియా అనేది. ఇంప్లిమెంటేషన్లో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కమెంట్స్లో తెలియజేయండి. డెఫినెట్లీ నేను మీ కమెంట్స్ని చదువుతాను, ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ 1 మోర్ గుడ్ వీడియో. దిస్ ఈస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.